మొత్తానికి శ్యాంబాబు అదరగొట్టేశాడు. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, గోదావరి జిల్లాలు, మొత్తం 5 జిల్లాలు కలిపి 73 సీట్లలో జనసేన జెండా రెపరెపలాడబోతోందని చెప్పేశాడు. సో ఆయనది ఈ బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ తర్వాత పృథ్వీ ఒక రేంజ్లో ఆడుకుంటున్నాడు, పాలకపక్షాన్ని, పాలకపక్ష నేతల్ని కూడా. అయితే ఎక్కడ కూడా ఆయన వ్యక్తిగత విమర్శలో, వ్యక్తిగత ఆరోపణలు చేయట్లా, విధానపరమైన అంశాల మీద, పాలసీస్ మీద మాట్లాడుతూ ఆయన కైండ్ ఆఫ్ హ్యూమర్ని దానికి యాడ్ చేసి అలా సటిల్గా వదిలేస్తున్నాడు జనంలోకి. ఇంకేముంది, జనసైనికులకి పండగే పండగ. ఆ 5 జిల్లాలు అంటే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఉభయ గోదావరి, పాత ఉభయ గోదావరి జిల్లాలు అంటే పాత లెక్కలోనే, 13 జిల్లాల లెక్కలోనే చూస్తే 5 జిల్లాల్లోనే మరి 73 సీట్లు. ఆయనైతే స్ట్రాంగ్గా విష్ చేస్తున్నారు టీడీపీతో కలిసి వెళ్ళాలి అని. మరి కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా 73 సీట్లు అయితే జనసేన జేబులో వేసేసుకుంటుందని ఆయన చెప్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా బాగా గట్టిగా వాచ్ లిస్ట్లోకి వస్తున్నాయి అన్నమాట. అంటే యూట్యూబ్ రికమెండేషన్స్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది, ఆయనకున్న పాపులారిటీ అలాంటిది. అంతేకాదు ఆయన తనకు ఎదురైన సంఘటనలు, అలాగే కొన్ని సన్నివేశాలు, ఆ సందర్భంలో ఆయన ఎస్యూబీసీ చైర్మన్గా ఉన్నప్పుడు అవి కూడా షేర్ చేశారు. షేర్ చేస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన కారుకు చైర్మన్ ఎస్యూబీసీ అనే బోర్డు ఉండటం చూసిన అక్కడే ఉన్న ఇంకో పెద్ద ఆయన దాని పట్ల అబ్జెక్షన్ చెప్పారట. సో ఆ కారు డ్రైవర్తో అన్నట, ఏందా మీరేంటి బోర్డు పెట్టుకుని తిరగటం ఏంది అని. ఆయన వచ్చి మన శ్యాంబాబుకి చెప్పారు, పృథ్వీకి చెప్తే వాళ్ళ డ్రైవరు సరే తీసేసి పక్కన పెట్టండి అన్నారట. అంటే బోర్డు పెట్టుకుంటేనే తట్టుకోలేనంత జలసీ ఉన్నవాళ్ళు ఆయన మీద ఎలాంటి కుట్రలకి పాల్పడ్డారనేది కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఆయన రోజా మీద మాత్రం పోటీ చేయను అంటున్నారు. మరి ఏంటి కారణం, ఏమై ఉండొచ్చు అంటే తన స్థాయికి తగిన నాయకురాలు కాదామా, అందువల్ల ఆమె మీద పోటీ చేయను. మన గుడివాడ అమర్నాథ్ మీదైనా సరే, మంత్రి గుడివాడ అమర్నాథ్ మీద, అంబటి రాంబాబు మీదైనా సరే, ఇద్దరు మంత్రుల మీద పోటీకి సై అంటున్నారు. సరే ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకున్నాయి. రాజశేఖర రెడ్డి గారి ప్రభావంతో తను అప్పుడు ఆయన వెంబడి నడిచాను, అదే పాలసీ ఈయన కూడా ఇంప్లిమెంట్ చేస్తారని అనుకున్నాను, కానీ సమో ఎక్కడో ఒక ఇది జరిగింది, గ్యాప్ వచ్చేసింది, అనవసరంగా తనని తను టార్గెట్ అయ్యారనే విషయం కూడా. వీరి కోసం తన కెరీర్ని పణంగా పెట్టాల్సి రావటాన్ని కూడా ఆయన గుర్తు చేసుకుని బాధపడ్డారు. సరే రోజుకి 1 లక్ష 2 లక్షలు సంపాదించకుండా తనకి ఉపాధి లేకుండా పోతుందనే ఒక ఇది క్లారిటీను, తర్వాత వాస్తవము కళ్ళ ముందు కదిలిన తర్వాత ఇక్కడ కూడా వాస్తవాలు ఆయనకు బయటపడుతూ వచ్చాయి. ఆయన ఎట్లా హ్యూమిలియేట్ చేస్తూ వస్తున్నారు ఎస్విబిసి చైర్మన్గా, ఏదో సరదాపడి కారు కొనుక్కొని తందే కారట, తనే కొనుక్కున్నారు అది. ఆ రోజు మరి టీటీడీ ఇవ్వలేదు, ఎస్విబిసి ఇవ్వలేదు, ఫార్చునర్ కొనుక్కొని దానికి చైర్మన్ ఎస్విబిసి అనే బోర్డు పెట్టుకుంటేనే తట్టుకోలేకపోయినంత జలసి. బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ఈయన చేసిన స్లైడ్స్ అవి కూడా బాగా పాపులర్ అవటం, ఏంటో టీటీడీ చైర్మన్ కన్నా నీకు ఎక్కువ పాపులారిటీ వస్తుంది ఏంటి, ఇదేంటి కరెక్ట్గా లేదే అని అంటాం. రెండోది ఈ దీని తర్వాత జరిగిన పరిణామాలు, తను ఎలా బుక్ చేశారు వాళ్ళు, ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో మొత్తానికి ఏంటంటే బత్తాయి బాబ్జీ ఇప్పుడు ఆడుతున్న చదరంగంలో ఎక్కువగా వైసీపీ మంత్రులు టార్గెట్ అవుతున్నారు, అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు. సో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాను ఆయన చెప్పారు. చోడవరంలో తనకి సమీప బంధువులు కూడా ఉన్నారు, అలాగే బల్లెడి సత్యారావు గారు, ఒకప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసిన బల్లెడి సత్యారావు గారితో తమకు బంధుత్వం ఉంది. అలాగే తమ ఆంధ్ర యూనివర్సిటీ పాత నెట్వర్క్ అంతా కలిసి చేశాం, ఈ సర్వే చేశాం అంటున్నారు ఆయన. ఈ 5 జిల్లాల్లోనూ వాళ్ళ ఆంధ్ర యూనివర్సిటీ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కలిసి సర్వే చేస్తే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం ఉన్న 75-76 సీట్లలో 72-73 జనసేనకి ఒకవేళ కలిసి వస్తే, తెలుగుదేశానికి కలిపి వస్తాయి.